ధన్యవాదాలు సీతారామశాస్త్రి గారు నడిచి వెళ్ళిన విడిచి వెళ్ళిన బాటలు ఆ పాటల పల్లకిని మోసే బోయిల్లో నేను ఒకణ్ణి ఆ పనిని బాధ్యతగా పవిత్రంగా నెరవేరుస్తానని వినమ్రంగా విన వినతి చేసుకుంటూ మరొక్కసారి ఈ చిత్రంలో నా పాటలకు సంగీతం వంచిన దేవిశ్రీప్రసాద్ గారికి మంచి సందర్భాలు సృష్టించిన సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో ఉన్న ఐదు పాటల్లో మొత్తం పాటలు నేనే రాశాను అన్ని పాటలు రాసాను ఒక పాట రాసిన రెండు పాటలు రాసానని కాకుండా అరుదైన కథకు అరుదైన సందర్భాలకు అరుదైగా అరుదైన భావజాలంతో పాటలు రాసే అవకాశం రావడం నాకు భాగ్యంగా నేను భావిస్తూ పాట అంటే కేవలం మాటల పొందిక కాదు భావాల పేటిక ఆలోచనల అని మొదటి నుంచి నేను నమ్ముతూ ప్రగాఢంగా విశ్వసిస్తూ నా ఇరవై ఏళ్ల ఇరవై ఆరేళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాను రాసిన అన్ని పాటల్లో కూడా బలమైన భావజాలం ఉంటూనే తేలికైన మాటలతో అందరికీ అర్థమయ్య అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రాస్తూ వచ్చాను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది చీకటితో వెలిగే చెప్పను నేనున్నానని ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి బాటేదైనా కానీ మునుముందుకెళ్ళాలి పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి నీ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి లే లేలే ఇవ్వాలే లేలే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకంలో చూడాలంతే నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడ్వని తిట్టేవాళ్ళు తిట్టని పొగడేవాళ్ళు పొగడిని డోంట్ కేర్ అనుకున్నది నువ్వే చెయ్యి అనుమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నువ్వేరా నీదేరా పై చెయ్యి కొత్తదనం కొసరి పేరు తెలుగుదనం అసలి పేరు మంచితనం ఇంటి పేరు మొండితనం ఒంటి పేరు ముక్కుసూటి తనం మారుపేరు ఆవేశం నాపేరు ఆత్మవిశ్వాసం నాపేరు నన్నెవరు ఆపేరు అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే ఇలా ఎన్నో పాటలు రాస్తూ వస్తూ వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకోని వాళ్లకు తెలియదు నువ్వు ఒక బంతివని వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోని వాళ్లకు తెలియదు నువ్వొక నీటి ధారవని హు ఆర్ యూ యు ఒక ఆటవా పాటవా వేటవా వేటగాడివా ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తి అవుతాను ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కిత ఇటుకవుతాను ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగాని చేసారంటే చేశారంటే గాయంగానే దేవుణ్ణైత ఏ బిడ్డ ఇది నా అడ్డా ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలొట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగటోడు ఇంకోడు వస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే హే బిడ్డా ఇది నా అడ్డా ఊ అంటావా అంటావా ఊ అంటావా ఊ అంటావా పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోజు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి లేదు సెడ్డా లేదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అక్కడి వరకు వచ్చాగి బండింది బండి ఆగింది ఇలాగ ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకులకు నిర్మాతలకు సంగీత దర్శకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటలో ఊ అంటావా ఊ అంటావా పాటలో ఇంకొక విశేషం ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటని నాలుగు స్వరాలతో స్వరపరిచారు ఇళయరాజు గారు మూడు స్వరాలతో ఒక పాట స్వరపరిస్తే దాని తర్వాత సంగీత చరిత్ర సంగీత చరిత్రలో ఇది ఒక గొప్ప ప్రయోగంగా నాలుగు స్వరాలు స గ రీ పెద్దరి రీ చిన్నరి ఇలా నాలుగు స్వరాలతో ఒక పాటను స్వరపరచడం మన తెలుగు పరిశ్రమలో చాలా గొప్ప ప్రయోగంగా భావిస్తూ అలాంటి ప్రయోగాన్ని చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ పాటలో ఎంతో అందంగా అభినయించిన సమంత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే సమంత అంటే మామూలు కాదు మన రామలక్ష్మి లక్ష్మి తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత సక్కగున్నవే బురద సేలో వరి నాటు ఏత్తా ఉంటే ఎంత చక్కగున్నవే భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే భూమి అంటే బొమ్మ ఆ మట్టి బొమ్మకు ప్రాణం లేదు నీ కర స్పర్శతో నీ కర స్పర్శతో ఆ బొమ్మకు ప్రాణం వచ్చిందని చెప్పే అంత సౌందర్యవతి సౌశీల్యవతి అయిన ఆ నటి ఆ మ ఆ మగువ ఆ మహిళ అలాంటి మహిళ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆవిడ కూడా అట్లాగే ఈ సినిమాలో నటించిన అందరికీ అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి ప్రేమ అభిమానం లేకుంటే ఇన్ని పాటలు ఇలా రాసేవాడినే కాదు సామి 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 సా నీ ఎనక ఎనక అడుగేస్తాంటే సా ఎంకన గుడి ఎక్కినట్టుందిర స్వామి నీ పక్కా పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా స్వామి నువ్వు వెళ్ళే దారి సూత్తా ఉంటే ఏరే ఎండినట్టుందిర స్వామి నా సామి ధన్యవాదాలు సుమగారు బోస్ గారు అసలు మీ పాటల ప్రవాహం మీ మాటల ప్రవాహం ముందు ఆపాలని లేదండి ఇంకా ఉన్నాయి పాటలు ఇంకొక విషయం చెప్పాలి ఎస్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం ఒక విషయం చెప్తాను వింటారా అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో మొదటి సినిమాలో నేను ఏడు పాటలు రాస్తాను అప్పటి నుండి చాలా సినిమాలకు రాస్తూ వస్తున్నాను హ్యాపీ సినిమా కోసం నన్ను సింగపూర్ పంపించినప్పుడు హ్యాపీ సినిమా కోసం సింగపూర్ పంపించినప్పుడు నేను ఫ్లైట్ దిగిన తర్వాత నా కోసం అల్లు అర్జున్ గారు ఎదురు చూస్తూ నా దగ్గరకు వచ్చి నా బ్యాగును నా ట్రాలీని అలా మోసుకుంటూ వెళ్ళి నా ట్రాలీని మోసుకుంటూ వెళ్ళి కార్లో పెట్టి నన్ను కూర్చోబెట్టారు ఏమండి నా ట్రాలీ మీరెందుకు మోస్తున్నారండి అంటే ఒకటే మాట ఉన్నారు మీరు మా అతిథి మీరు మా గెస్ట్ అండి మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలి మీరు మంచి కవి మిమ్మల్ని గౌరవించాలి అన్నారు అంటే ఒక కవిని ఒక కళాకారుణ్ణి అంతలా ప్రేమించి గౌరవించే మన ఐకాన్ ఐకాన్ అంటే ప్రతిమ విగ్రహం అని అర్థం కృషికి పట్టుదలకు ఏకాగ్రతకు క్రమశిక్షణకు ప్రతిమ అయిన ఐకాన్ అన్న మన అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది అందుకోసమే మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ